శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మీ ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహము లేదా చిత్రపటం ఉందా? అయితే మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. చాలా మంది ఇళ్లలో బాలకృష్ణుడి ఫోటోలు, విగ్రహాలు ఉంటాయి. వేణువు వాయిస్తున్న ఫోటోలు, గోపికలతో ఆడుతున్న ఫోటోలు, రాధాకృష్ణుల ఫోటోలు, పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు కూడా ఉంటాయి. కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని అసలు ఏ విధంగా చూసుకోవాలి అనే విషయము చాలా మందికి అయితే తెలియదు. చాలా మంది ఇంటి అందం కోసమో లేదా గిఫ్ట్గా వచ్చిందనో శ్రీకృష్ణుడు ఫోటోలను లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరించుకుంటూ ఉంటారు. కృష్ణుడు అయితే వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు, విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో, ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటో మంచి జరుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. శాస్త్రాల ప్రకారము శ్రీకృష్ణుణ్ణి ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు. తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు శ్రీకృష్ణుడు. ఇతర దేవతా విగ్రహాల కంటే శ్రీకృష్ణుడు విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగానే ఉంచాలి. శాస్త్రాల ప్రకారము శ్రీకృష్ణుడు విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దానితో పాటు పూజామందిరంలో ఉంచాలి. ఇలా చేసినట్లయితే ఆ నారాయణుడి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. పూజా గదిలోనూ, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, డైనింగ్ హాల్లోనూ, టీవీ హాల్లోనూ, కిచెన్లోనూ మనకి నచ్చిన చోట ఈ దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాము. దాదాపు అందరి ఇళ్లల్లోనూ కూడా శ్రీకృష్ణుడు చిత్రపటాలు ఉండే ఉంటాయి. ఇంట్లో శ్రీకృష్ణుడు ఫోటో తప్పకుండా ఉండాలి అని మనకి పండితులు కూడా చెప్తూ ఉన్నారు. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని పూజించడం వలన మీకు ఎటువంటి సమస్యలు కూడా కలగకుండా ఉంటాయి, జీవితంలో ప్రేమ వికసిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంట్లో కృష్ణుడు విగ్రహము లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి అని మనకి చాలా గ్రంథాలలో చెప్పబడింది. వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడు ఫోటో ఇంట్లో ఉంటే వాస్తు దోషాన్ని తొలగిస్తుంది అని చెప్తారు. శ్రీకృష్ణుడు ఫోటోలను పెట్టడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీకృష్ణుడి ఫోటోని మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది. ఇలా పెట్టడం వలన ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, బంధాలు బలపడతాయి, నమ్మకము, దివ్యతత్వము కలుగుతాయి. ఇంట్లో 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఇంట్లో ఉంటే తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడము చాలా మంచిది. తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపదలు కలుగుతాయి. శ్రీకృష్ణుడు చక్కని చిత్రపటాలను పెడితే ఇంట్లో దివ్యశక్తి వస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రపటాన్ని దక్షిణ దిశలో పెట్టడం వలన మీకున్న అనేక రకాలైన సమస్యలు దూరమైపోతాయి. ఇలా చేయడం వలన ప్రమాదాలు, విపత్తులు తొలగిపోతాయి. శ్రీకృష్ణుడు చిత్రపటాన్ని పెట్టడం వలన దుష్టశక్తులు నశిస్తాయి. మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకొన్న ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువును పట్టుకుని ఉన్న ఫోటో మీ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి కూడా సహాయపడుతుంది. ఇంట్లో దుఃఖాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఫోటోకి బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు. సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోని ఇంట్లో ఉంచడం వలన ఇంట్లో సానుకూల ప్రభావాలు అనేవి పెరుగుతూ వస్తాయి. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అన్నీ కూడా నాశనమైపోతూ వస్తాయి. రాహు ప్రభావం తగ్గి, దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తలు చక్కగా ఉండాలి అంటే, వారి బంధము 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే సులభమైన చిన్న చిన్న వాస్తు చిట్కాలను సూచిస్తూ ఉన్నారు. మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమరసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటాన్ని పెట్టుకోవాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. రాధాకృష్ణుల చిత్రపటాలు వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు.
రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాలైన వాస్తు దోషాలు తొలగిపోతాయి. మంచి సంతానాన్ని, ఆనందాన్ని కోరుకునేవారు పడక గదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం చాలా మంచిది. మీరు బాలకృష్ణుడు ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు. అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి. అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారము రాధాకృష్ణుల పెయింటింగ్లు లేదా చిత్రపటాలను లివింగ్ రూమ్ లేదా పడక గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడతీయడము ఉత్తమంగా చెప్పబడింది. అయితే రాధాకృష్ణుల ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచినట్లయితే భార్యాభర్తల మధ్య నమ్మకము, నిజాయితీ ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే రాధాకృష్ణుల విగ్రహం అయితే హాల్లోకి రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని మనకి వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలి అంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంట్లో ఉంచాలి. చాలా మంది శ్రీకృష్ణుడు ఫోటో లేదా విగ్రహాన్ని కొనేటప్పుడు అందులో నెమలి పించము, గోవు పిల్లలు, గోవు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడు విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి. ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకండి. ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడు విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి. మీరు ఇంట్లో కృష్ణుడు విగ్రహాన్ని పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగే భావించాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి. ఒక అతిథిలాగా చూసుకోవాలి. ప్రతిరోజు వెన్న కాని కలకండ కాని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. వారంలో ఒక్కసారైనా సరే శ్రీకృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించుకోవాలి. మీరు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు. ఆ విగ్రహానికి సరిగ్గా చక్కగా సేవలు కూడా చెయ్యాలి. దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి. ఇంట్లో శ్రీకృష్ణుడు పటం ఉన్నా విగ్రహం ఉన్నా ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు, విగ్రహాలు పెట్టకూడదు. వీటిని ఉంచడం వలన ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అనేవి బయటకు వెళ్లిపోతాయి. మరి ఆ వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూజా గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టుకోకూడదు. హనుమంతుడు ఫోటో గాని విగ్రహం గాని ఏదైనా సరే పూజా గది విడిగా లేనివారు ఉంచుకోకూడదు. సూర్యుడు విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో గాని విగ్రహం గాని ఇంట్లో పెట్టుకోకూడదు. లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. కాళిక, ప్రత్యంగిరాదేవి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యము నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసమని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన ఇంటి యజమానులు తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఇంటి గుమ్మం పైన వినాయకుడు ఫోటో గాని దిష్టి యంత్రం కానీ పెట్టుకోవడం చాలా మంచిది. నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజా గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వదిలేయడం ఇంకా మంచిది. ఇంట్లో పూజించే వినాయకుడు విగ్రహంలో తొండము ఎడమ వైపుకు ఉండాలి. అలాగే విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయకుడు విగ్రహాలకు తొండం కుడివైపుకు ఉండాలి. వ్యాపారం చేసే ప్రదేశంలో నిలుచున్న వినాయకుడు ఉండాలి. అలాగే ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఫోటో నించున్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటూ ఇటూ ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడము చాలా మంచిది. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుడు అనుగ్రహము అనేది ప్రసాద రూపంలో మీరు స్వీకరించాలి. పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకి పసుపు రాసి వైష్ణవులైతే నామం కొమ్ములతోనూ, తిరుమల శైవులైతే అడ్డనామాలు, క్షత్రియులైతే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకాన్ని బొట్టుగా పెట్టాలి. ఆకుతో గాని తమలపాకుతో గాని గోడకు పసుపు రాసి నామాలను పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులను ఉంచినా గోడకు ఇలా నామాలను పెట్టి పూజించడం వలన మనకి ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఇది మన హిందూ సాంప్రదాయము.
చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా అనుసరిస్తూనే ఉన్నాయి. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజూ కూడా ఇంట్లో దీపారాధనను చెయ్యాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేసుకోవాలి. నిత్యము కూడా లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతితో దీపాన్ని పెట్టుకోవాలి. శత్రుపీడలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యాలు తొలగిపోవాలి అని కోరుకునేవారు తెల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. మనం చేసే పూజలో పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదు. ఒకరు మెడలో ధరించిన రుద్రాక్షలను ఇంకొకరు ధరించకూడదు. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ల దగ్గరకు, పిల్లల ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్లకూడదు. మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్తైనా సరే భోజనాన్ని వారు పెట్టుకోవాలి, మీరు వడ్డించాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు. ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి. తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి తొలగిపోతాయి. అలాగే ఇంట్లో గాలి కూడా శుభ్రమవుతుంది. అలాగే గుడికి వెళ్లేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలి. దేవుడు గుడికి వెళ్లేటప్పుడు గుడి వెనక భాగము బలిపీఠం దగ్గర తాకడం గాని తల ఆనించడం గాని చెయ్యకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరూ అక్కడ ఏమీ పెట్టకూడదు. రాత్రిపూట తల చిక్కు తీసుకోకూడదు. అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగకూడదు. పెరుగు చేతులతో చిలకకూడదు. నీరు, పాలు, నెయ్యకి అంటు ఉండదు. అవి ఎక్కడి నుండైనా, ఎవరి నుండైనా సరే తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసము పాలు. లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి? జ్యేష్ఠాదేవి నివాసము పులిహోర. జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్లు వారానికి ఒక్కసారైనా పులిహార వండుకునేవారు. అలా వండుకుని పంచిపెట్టడం చాలా మంచిది. మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అలాగే విగ్రహాల విషయంలోనూ, దేవుడి చిత్రపటాల విషయంలోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.